స్ట్రెచ్ మార్క్స్, ఇవి ఎవరిని వదలవు. మనం ప్రెగ్నెన్సీలో ప్రతి ఉమెన్లో స్కిన్ ఎక్స్ట్రా స్ట్రెచ్ అవ్వడం వల్ల డెర్మిస్ అంటే సెకండ్ లేయర్ ఆఫ్ స్కిన్ బ్రేక్ అయ్యి లోపల మనకు చిన్న చిన్న లైన్స్గా ఫామ్ అవుతాయి. ఇనిషియల్గా ఇవి రెడ్గా ఉంటాయి, తర్వాత దిల్ బికమ్ వైట్. ఇది ఎప్పుడైతే స్కిన్ అన్ప్రపోర్షనేట్ ఎక్స్పాండ్ అవుతుందో, అంటే అది ఒక స్టేజ్ తర్వాత బ్రేక్ ఆపుకోలేదు, ఇంకా డెర్మిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది లోపల, సో దాంట్లో స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి. కొంతమందికి వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళకి ఇక్కడ ఈ ఏరియాలంతా ఉంటుంది, బాగా వెయిట్ అంటే వెయిట్ పెరిగి తగిన వాళ్ళకు కూడా ఒళ్ళంతా స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. యూజువల్గా ఇది అప్పర్ బాడీలో థైస్ మీద, అబ్డామిన్ మీద ఎక్కువ ఉంటాయి స్ట్రెచ్ మార్క్స్, ఎందుకంటే ఆ ఏరియాలో మనకు ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది, మజిల్ ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అప్పుడు టిష్యూ ఎక్స్పాండ్ ఎక్కువైతుంది. సో ఈ నాలుగు ఏరియాలో స్ట్రెచ్ మార్క్స్ చాలా కామన్ కనబడతాయి. ఇది తీసేయొచ్చా? స్ట్రెచ్ మార్క్స్ని ప్రివెంట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే స్కిన్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు డర్మిస్ని మనం బ్రేక్ అవ్వకుండా ఆపలేము. సో స్ట్రెచ్ మార్క్స్ అనేది నో మ్యాటర్ వాట్, ఎంత ప్రయత్నం చేసినా ఎంతో అంత స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతాయి. జెనెటికల్గా కొంతమందిలో అదృష్టంలో స్కిన్ బాగా ఎలాస్టిక్ ఉండి వాళ్ళు కొంతమందిలో మనకి ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకపోవచ్చు, కానీ 95% to 98% అందరికీ స్ట్రెచ్ మార్క్స్ తప్పవు. వచ్చిన తర్వాత దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి? మన ఇంట్లోనే చేసుకోవచ్చా? నేను హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేదు నాకు. ఇంట్లో చేసుకోవడానికి ఒక రెండు సింపుల్ టిప్స్ చెప్తాను, చాలా బాగా పనిచేస్తాయి టిప్స్. ఒకటి, షియా బటర్ క్రీమ్. మీరు స్ట్రెచ్ మార్క్స్ మనకు పడిన తర్వాత, స్పెషల్గా మీరు ప్రెగ్నెంట్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో, షియా బటర్ క్రీమ్ ఒకటి హైడ్రేట్, అంటే బేసిక్గా స్కిన్ బాగా హైడ్రేట్ అవ్వాలి, ఎందుకంటే స్కిన్ హీల్ అయ్యేటప్పుడు ఆ డ్రైనెస్ ఉంటుంది, దాంతోపాటు స్ట్రెచ్ మార్క్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 హైడ్రేషన్, అది షియా బటర్ క్రీమ్స్తో పాడుకోవచ్చు. దాంతోపాటు మనం ఇంట్లో చేసుకునే ఇంకొక బెస్ట్ థింగ్ మైక్రోనీడ్లింగ్. మైక్రోనీడ్లింగ్ అనేది డర్మా రోలర్స్ అంటారు, ఒక పెన్ లాంటి డివైస్ ఉంటుంది, చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి దాంతో. అదే కాకుండా అది పెన్ రూపంలో కూడా అవైలబుల్ ఉంటుంది, డర్మా పెన్ అంటారు. ఈ రెండు కూడా మీకు జనరల్గా ఆన్లైన్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. ఈ రెండు ఎక్కడెక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ఏరియాలో లైట్గా డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే నీడిల్ చిన్న చిన్న నీడిల్స్ స్కిన్లో పెనిట్రేట్ అవుతూ ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, దాంతో బ్లీడింగ్ లాంటివి ఏమి ఉండవు. సో ఆ స్ట్రెచ్ మార్క్స్ అయిన ఏరియాలు కనుక మంత్కి ఒక 2 times చేసుకొని, దాంతోపాటు ఈ షియా బటర్ కానీ, మంచి హైడ్రేషన్ ఉండే క్రీమ్స్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఆర్ ఈవెన్ కొబ్బరి నూనె కూడా మీరు రాసుకోగలిగితే, ఈ మైక్రో నీడింగ్ వల్ల కొల్లాజన్ రీప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ కొల్లాజన్ షార్టేజ్ ఉంటుంది కాబట్టి కొల్లాజన్ రీప్రొడక్షన్ జరిగి ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది రాను కనపడటం తగ్గుతాయి. దీంతోపాటు ఇంకేదైనా చేసుకోవాలా, ఇంట్లో కొల్లాజన్ సప్లిమెంట్స్ దొరుకుతాయి మీకు. ఇది కూడా మెరైన్ కొల్లాజన్ సప్లిమెంట్స్ అంటారు, ఇందులో వెజిటేరియన్ బేస్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ బేస్ ఉంటాయి, మీ చాయిస్ని బట్టి మీకు కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ అన్నీ కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. కొలాజన్ డైలీ సప్లిమెంట్స్ తీసుకొని మైక్రో నీడ్లింగ్ కనుక 1 week చేసుకోవచ్చు, నొప్పి అనిపిస్తే ట్వైస్ ఎ మంత్. 1 week చేసుకుంటే రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. సో ఇది కనుక చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ రిపేర్ అయిపోతాయి. అయినా ఇంకా నాకు ఇంప్రూవ్మెంట్ కావాలి, డాక్టర్స్ ఆఫీస్లో ఏం ట్రీట్మెంట్స్ చేస్తాం? దీన్ని MNRF అంటే, మనం ఈ మైక్రో నీడ్లింగ్ కంటే నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ MNRF అంటాం. దాంట్లో మైక్రో నీడిల్స్తో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డివైస్ ఉంటుంది. సో నీడిల్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. మీరు వాడే జనరల్గా ఇంట్లో వాడే వాటిలో యూజువల్గా 0.5, 1 mm, 1.5 వాడతారు. ఆఫీస్లో వాడే దాంట్లో 2.5, 3 mm, అంటే డెప్త్ వరకు వెళ్ళి అక్కడ హీట్ జనరేట్ చేయడం వల్ల కొల్లాజన్ ఇంకా ఫాస్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది, MNRF అంటారు. దీంతో కాకుండా కార్బాక్సీ థెరపీ అని, ఫ్రాక్షన్ లేజర్స్ అని, యూజువల్గా ఇవన్నీ కూడా కొల్లాజన్ని మళ్ళీ రీఫార్మ్ చేసుకోవడానికి, అక్కడ ఉన్న తగ్గిన కొల్లాజన్ని, పాత కొల్లాజన్ని మళ్ళీ కొత్త కొల్లాజన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి అన్ని పనికొచ్చే డివైజెస్. మీకు ఏది సూట్ అవుతుంది అనేది జనరల్గా ఒక్కసారి మీ కండిషన్ ఆఫ్ స్ట్రెచ్ మార్క్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత ఏరియాలు ఉన్నాయి, ఒక్కసారి డాక్టర్స్ కనుక కన్సల్ట్ అయితే, అర్మా రీడిఫైన్ కనుక కన్సల్ట్ అయితే మీకు చూసి మీ ప్లాన్ కస్టమైజ్ చేస్తాం. కొంతమంది రాగలిగే వాళ్ళకైతే 1 monthly ఆ 2 times monthly, ఎక్కువ టైం రాగలుగుతాం 1 weekly కూడా కొన్ని ప్రోగ్రామ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో మీ టైం అవైలబిలిటీని బట్టి యూజువల్గా ట్రీట్మెంట్ టైము 30 minutes to 1 hour పడుతుంది. డౌన్ టైం ఉండదు, దాని నెక్స్ట్ రోజు రెస్ట్ లాంటిది ఏమి ఉండదు. జనరల్గా హైడ్రేటింగ్ క్రీమ్స్ ఇస్తాం ఏ ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కూడా హీల్ అవ్వడానికి. సో మీరు ఇంట్లో చేసి ప్రయత్నం చేసి తగ్గకపోతే మీరు డాక్టర్స్ ఆఫీస్లో MNRF, ఫ్రాక్షన్ లేజర్స్, ఎర్బియం గ్లాస్ లేజర్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ని మీరు మీ డాక్టర్స్ అడ్వైస్తోని చూస్ చేసుకొని స్ట్రెచ్ మార్క్స్ని ఆల్మోస్ట్ కనపడకుండా చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో క్యూర్, 100% స్ట్రెచ్ మార్క్స్ పోవు. కనీసం కనపడే దాంట్లో ఒక 60 to 70% ఇంప్రూవ్మెంట్ ఉండి ఆ స్ట్రెచ్ మార్క్స్ ఆడు కనపడకుండా ఉంటాయి. ఒకసారి స్కిన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ స్ట్రెచ్ కనపడదు, దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్తో బాధపడుతూ ఉంటే మీరు ఒకసారి మీరు నేను చెప్పిన హోమ్ రెమెడీస్ అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. తగ్గకపోతే మీరు ఆల్వేస్ కన్సల్ట్ మా సెంటర్ కానీ, మీ డెర్మటాలజిస్ట్ని కానీ, కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ని అడ్వైస్ చేస్తారు.